బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పోలీసుల కౌంటర్ కాపీలో సంచలన అంశాలు ఉన్నాయి. పిటిషనర్ కు గతంలో నేర చరిత్ర ఉందని, ఆమె కుటుంబానికి ఫ్యాక్షన్ చరిత్ర కూడా ఉన్నందున భూమా అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ వేశారు. అఖిల ప్రియకు డబ్బు పలుకుబడి ఉండడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా కౌంటర్ కాపీలో పేర్కొన్నారు. అఖిల భర్త భార్గవరామ్ కూడా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, బెయిల్ ఇస్తే కేసు నుంచి తప్పించుకోవడానికి మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే అఖిల ప్రియకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని బోయిన్పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. కాసేపట్లో బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు తీర్పివ్వనుంది. ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, మాధవి, అఖిల ప్రియకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు పోలీసుల తరపు వాదనలు జరిగాయి. గతంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు, కానీ టైం లేకపోవడంతో ఈ రోజు విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ రోజు విచారణలో ప్రధానంగా అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వడం వల్ల వచ్చే అనర్థాల మీద ప్రధానంగా పోలీసులు తమ వాదనలు వినిపించారు. అఖిల ప్రియకు గతంలో నేర చరిత్ర ఉంది, అంతేకాకుండా ఆమె ఫ్యామిలీ కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అది కాబట్టి డబ్బు ఉంది, పలుకుబడి ఉంది సమాజంలో. అంతేకాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసింది, మంత్రిగా పనిచేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలను ప్రభావితం చేయడం, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కోర్టు ఎదుట తమ వాదనలో వినిపించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి అఖిల ప్రియ భర్త భార్గవరామ్ కావచ్చు, మరో ఇద్దరు ముగ్గురు కీలకంగా వ్యవహరించారనుకుంటున్న సభ్యులు కావచ్చు, వాళ్ళు ఇంకా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేస్తున్న పరిస్థితి ఉంది. బృందాలు, కొన్ని బృందాలు వాళ్ళ కోసం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా కోర్టు ఎదుట పోలీసులు తమ వాదన వినిపించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ కేసులో తప్పించుకోవడానికి మరికొన్ని నేరాలకు పాల్పడే అవకాశం కూడా వీళ్ళు లేకపోలేదు. అందుకని వాళ్లకు శిక్ష, అంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, ఇది తీవ్రంగా పరిగణించాల్సింది. అంతేకాకుండా శిక్షలు ఎక్కువ మొత్తంలో 14 ఇయర్స్ వరకు కూడా శిక్షలు ఉన్నటువంటి సెక్షన్లలో కేసులు నమోదయి ఉన్నాయి కాబట్టి దీన్ని కేవలం కిడ్నాప్ గా కాకుండా రాబరీగా చూడాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా కోర్టు ఎదుట పోలీసులు తమ వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది. కీలకంగా పనిచేసినటువంటి ఆమె భర్త కూడా పరారీలో ఉన్నాడు, వాళ్ళు దొరకలేదు. ఇంకా ఏవన్నే ఒకవేళ బెయిల్ ఇచ్చినట్టయితే కేసు కొత్త నిర్వీర్యమే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యక్ష సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయొద్దంటూ పోలీసులు తమ వాదనలు వినిపించారు. చూడాలి మరి, అఖిల ప్రియ హెల్త్ గ్రౌండ్ తో పాటు కస్టడీకి సంబంధించి కూడా అయిపోయింది. ఆమె విచారణకు అవసరమైనంత వరకు సహకరిస్తారు, బెయిల్ మంజూరు చేయాలంటూ వాళ్ళ తరఫున కూడా వాదనలు వినిపించారు కాబట్టి తుదికి మరి కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందని చూడాలి. మరికొచ్చేపట్లో కోర్టు బెయిల్ పిటిషన్ పైన తీర్పు ఇస్తుందని అనుకుంటున్నారు, లేకపోతే కోర్టు పిటిషన్ అంటే ఈ ఆర్డర్ కూడా రిజర్వ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు మాది. రైట్ సునీల్.